అభిగాడు చేసుకునే పిల్ల నీకు అవసరానికి పనికొస్తాను. తెచ్చా శబాస్ ఎల్లొస్తా మంచి పని చేసావురా. నీ తిరుగురం మనం బంధిస్తే దీన్ని కాపాడడానికి ఆ గోరిక వస్తుంది వచ్చే మన పంజరంలో చిక్కుకొని చస్తుంది. ఎవరు మీరు నన్ను ఎందుకు బంధించారు? ఆ విషయం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. పంచదార చిలక నీ బాధ అడిగాడు మహానేరుగా తిరుగుబడేస్తాడా? రాలే వాడు వచ్చే లోపు నేను అందంతో చేస్తా. చూడండి ఏమాత్రం నీకు ప్రాణం మీద ఆశన్న నన్ను మర్యాదగా విడిచిపెట్టు. నీలాంటి కన్న పిల్లలన్నీ కసిగా అందుకోను తప్ప నాకు ఏమాత్రం ప్రాణం మీద ఆశ లేదు. నీ అవ్వల పర్వాలతో ఆనందింపు చెయ్యే. మీ మగజాతికి ఆడదంటే ఎప్పుడు అప్సరాలుగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని కన్న ఒక ఆడదిగా కనబడదు. అదే అదేనే నీలో నాకు నచ్చింది. ఆ పౌరాణి నిన్ను నా సుందర సమాజానికి యువరాణి చేసింది. నిన్ను నా మనసుతో జయిస్తా. ప్లీజ్ నీకు దండం పెడతాను. నా జీవితాన్ని ఏం చేయొద్దు. విడుదలై నీకు పది దండాలు పెడతానే మర్యాద నా కోరిక తీర్చలే. ఎవర్రా నువ్వు మధ్యలో పెద్ద హీరోరా ఏంట్రయ్య మంచి మూడును పాడు చేశా. నువ్వే అన్నావు కదరా హీరో అని. దమ్మున్న మగాన్ని నేనే అయితే హీరోయిన్ గా పట్టాకి వచ్చావన్నమాట. అన్న మాట ఏందిరా ఉన్న మాటే రాయపండా. రేసు నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే 100 మందితో వచ్చినా సరే నేను రెడీ. నీ సవాలు ఎవరో తెలుసా? నీ సంగచరాచర జగత్తులు కడగండి కండు చూపుతూ శాసించగల గండర గండుడ్రా ఈ పండగని. అటువంటి నా ముక్తి బంధంలోకి వచ్చి నన్నే ఎత్తున్నావు కావాలని అంత సరదాగా ఉందా? నీ చేతిలో చచ్చేవాడు కాదురా ఈ అభి. నన్ను రెచ్చగొట్టుకో. నేను తలుచుకుంటే నేను ఇప్పుడే పెత్తడు కాల్చి పడేస్తా. ఈ చేతిలో చచ్చేవాడు కదరా అయ్యి. సాహసమైన ఊపిరిగా ధైర్యమైన ఆయుధంగా చేసుకుని ఈ మహాసంగమంలో అడుగు పెట్టా. అలాంటి నన్ను నీలాంటి వీధి రౌడీలో ఏం చేయలేరు. గుండాల రౌడీలో గుండెలు చీల్చినా మనగాడలా పోలీస్తో మాట్లాడుతున్నావు. నేనేమిటో నా పవరేమిటో తెలిస్తే నువ్వు ఎంతసేపు మాట్లాడవు. నీలాంటి రౌడీ విధవల్ని మట్టి కల్పించడానికి ఈ దేశ శ్రేయస్సు కోసం ఈ మహాసంగమంలో అడుగు పెట్టా. ఇక నీ అంత చూస్తా. నీలాంటి వారు ఎంత మంది వచ్చినా నన్ను ఏమి చేయరు. ఎందుకంటే ఈ దేశం నారాయణ చేతుల్లో ఎప్పుడూ అంతమైపోయింది. అందుకేరా మీలాంటి రౌడీ నా కొడుకులు అంతం చేయడానికి ఈ మహాసంగమంలో అడుగుపెట్టి ఇక కొద్ది నిమిషాల్లో నిన్ను మృత్యుదేవత వరించబోతుంది. రాయపండా ఈ పంచభూతాల సాక్షిగా చెబుతున్నా ఇక నీకు మరణమే శరణ్యం. ఈ రోజు
అవును సార్, నేను చేసిన తప్పులను ఒప్పుకొని లొంగిపోతున్నాం. పదం సార్ చేసానికి. లేదు శివ, మీ మీద ఉన్న కేసులను కొట్టివేసి మిమ్మల్ని హోంగార్డ్లుగా నియమించాను. చాలా సంతోషం సార్. ఆగండి, అప్పుడే వెళ్ళకండి. మా దమ్మున్న మగాడు పెళ్లి చూసి పప్పన్న తిని వెళ్ళండి.